ओम श्री मातृ नमः। हाय फ्रेंड्स, अंदर की नमस्ते। मनमु तेसकने विषय एंत मेधावलना चिंलो प्रति इंटर आ पिटपते एलाटदीत बाध उ मरी मिनीम मन केवरकना रे संवर लपट वस्ते एंत चिंलना संवस तरह तम इलाटल बुली बुली मटल माड़ा अला मर मतकटे एंत बाधुटी मर अलाटल कोसम औषधम मन दी ब्रह्मण औषधम दिन तागानसमें का मोल नाक रास्ते आ चिंक मटल वस्ताई रे संवर तरह दी स्टार्ट अटे रे संवर मूडो संवस पड़ता प्रक्रिया स्टार्ट अला प्रक्रिया इपड़ी चुपता नीन अभी एला चलो आचर इपड़ दिन मन चूदा अदे वटारृक्ष मर्री चटर दी विधा वो आटेद इनको चूपे दी एम वाड़ा इदे मर्री चट मन इन चूसे मर्री चट दूड़ मन ऊड़ अभी इकनो का इकडी चूँगी दाने लात चिगुर् ऊड़ लात चिगुर् इकडे चूँगी इवे आत चिगुर् ऊड़ लात चिगुर् इला उठाएँ अट्ठे इतना चूसर कदा एंत तेलगुनावी ऊड़ तो प्रासेस उ इक चिंकोचे एंत ऊगना मन एम का पैकड़ी चाट की अंत गुणम इंद्र బట్టతల పై ఎంటికలు మోలిపించగల సామర్థ్యం ఈ ఊడలకున్నది ప్రక్రియని చే చూశాను ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చే చూశాను ఇదివరకు నేను ఆ ప్రక్రియ మీకు చెప్తాను ఇలాంటి లాత ఊడలు తీసుకోవాలండి ఇగో ఇంతవరకు తెంపుకోవాలి మనం లాత ఊడలను ఎంత రోజు కొద్ది పరిమాణం తీసుకొని దీన్ని చిన్న పిల్లలకు ఇలా ఇగో ఇలా మనం గన్నం తీయాలండి ఇలా వేసి రోజు రోజు ఒక పల్లి గింజ పరిమాణం నుంచి రెండు పల్లి గింజల పరిమాణం మంచిగా రాసి చిన్న పిల్లలకు రెండు సంవత్సరాలు దాటి మూడు సంవత్సరాలు ప్రవేశించినాక మాటలు రాకపోతే ఇంటిలో చానరై పైన వేసి లేదంటే బండ పైన ఏం లేదు దానిని మెత్తగా ఇట్లా రంగరించాలి మొత్తం మెత్తగా ఇట్లా రాకి రాకాలి దీన్ని దంచద్దు ఓన్లీ రాక్కోవాలి దీన్ని ఇట్లా ప్రొద్దున లేచి ఇట్లా మంచిగా రాక్కొని ప్రొద్దున్నే మర్రి చెట్టు దగ్గరికి పోయి స్నానం చేసి మర్రి చెట్టు దగ్గర నుంచి ఊడలు సేకరించుకొని లేతాయి కొందరికి రోజు వీలు కాబట్టి వారానికోసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేత చిగుర్లు ఊడలు అవి ఊడలు అంటే లేతే తీసుకోవాలండి చిగుర్లు మాత్రమే తీసుకోవాలి ఎర్రెర్రగా వస్తాయి అవి తెల్ల తెల్లగా ఎర్రెర్రగా వస్తాయి ఇలాంటి దాన్ని ఇగో మంచిగా మెత్తగా చేసినాక ఇలా చూడండి ఒకసారి నన్ను ఇంకా మెత్తగా చేసుకోండి మీరు నాకు ఇడ బండ సరిగ్గా లేదు ఇడ ఇలా చూడండి ఇలా ఇలా తీసుకోండి వాళ్ళు చిన్న పిల్లలు ఇంట్లో నవ్వలేరు కానీ ఇది మెత్తగా చేసిందని నాలుకన మసాజ్ మర్దనం చేయాలి ఇలా మర్దనం చేయడం వల్ల మొన్న దీన్ని నవ్వులు మింగుతున్నా చూడండి మొత్తం చిన్నపిల్లని మింగుమంటలేను నేను రసం మింగేశాను నవ్వుని పిప్పండి ఇది ఈ విధంగా ఒక నాలుగు నెలలు చేయాలి నాలుకపైన మర్దన చేస్తే ఆ మాటలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకు బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయిపోతాయి జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది ఈ మర్రి చెట్లు ఎట్లా ఊడలేసి చెట్టు ఎట్లా పెరుగుతో ఆ విధంగా మనిషి లోపల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు మాట రాకపోతే ఎడ్డోడు అంటారు బయట ఎడ్డోడు ఎడ్డోడు అని చిన్నపిల్లని కూడా అగౌరవంగా పిలుస్తారు మాట్లాడేటోడు కూడా తగ్గిపోతారు అక్కడ ఆయన ఎప్పుడన్నా సైకిల్ చేసుకోవాలి ఈ సైకిల్ తోటి అవతల అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది
అది ఎప్పుడైతే లాతగా ఉన్నప్పుడే దాన్ని వంచాలి. ఏ బరిగినా చెట్టును సక్క వంచాలంటే లాతగా ఉన్నప్పుడే వంచితేనే చెట్టు సక్క ఉంటుంది. ఇది రెండుల తర్వాతనే రెండు సంవత్సరాల తర్వాత మనం ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తే ఆ మాటలు అయితే ఎవరికైతే వస్తలేవో వారికి తిరిగి మాటలు స్టార్ట్ అవుతాయి. ఇది అనుభవపూరితంగా నేను నాకు బ్రాహ్మణాన్ని నేర్పించింది ఈ విద్యను. ఈ విధంగా చేస్తే మాటలు వస్తాయని, ఎడ్డోళ్ళకు మాటలు వస్తాయని నాకు నేర్పించినండి. ఆ నేర్పడం వల్ల నాకు ఇప్పటివరకు నమ్మకం. నేను ఒక ఇద్దరికి మాత్రం జయి చూసిన మహారాష్ట్ర ఉన్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. వాళ్ళు మాట్లాడారు అంటే మొత్తం మాట్లాడినోళ్ళు 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపునోళ్ళకి చేసినండి ఈ ప్రక్రియను. అయితే దీన్ని పనులను కూడా పొడి చేసి వాడచ్చు. ఆ పనులు ఉన్నాయి మీకు, ఇప్పుడు ఆ పనులను కూడా చూపిస్తాను. ఈ విధంగా మీరు చేయండి దీన్ని. ఈ మర్రి ఊడలు అనేటి ఇలాంటి లాతి ఊడలు తెచ్చుకొని మీరు ఈ ప్రక్రియను చేసుకోండి. ఈ ప్రక్రియ చేసుకుంటే మీకు ఎవరికైతే ఈ హాస్పిటల్కి పోయినా కొంతమంది దీనికి ఎడ్డితనానికి మాటలు అనడానికి ట్రీట్మెంట్ సరిగ్గా లేదందులో హాస్పిటల్ కూడా చాలామంది చూశారు. అలాంటప్పుడు దీన్ని మీరు ఉపయోగించుకొని అందరూ బాగుపడాలని నేను కోరుతున్నాను. ఇంకా ఈ పండ్లను ఎట్లా వాడాలి, ఈ పండ్ల వల్ల ఉపయోగం ఏంటి కూడా దాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు ఈ పండ్లు వాడడం వల్ల బ్రెయిన్ అభివృద్ధి చెందుతుంది, మైండ్ అనేది అభివృద్ధి చెంది మనిషి రోజు రోజు పెరుగుతుంటాడు. ఈ మర్రి చెట్టు ఊడలేసినట్టు వేసుకుంటూ మనిషి కూడా పెరుగుతాడు. చెట్టు మాత్రం చచ్చేదాకా పెరుగుతుంది, మర్రి చెట్టు అనేది చచ్చేదాకా పెరుగుతుంది, ఏ చెట్టు అని అంతే. కానీ మనిషి కూడా ఈ జ్ఞానం అనేది ఒక శరీరంగా ఇంత పెరిగి నట్టుగా పెరిగి జ్ఞానం ఆగద్దు. జ్ఞానం కూడా అనంత విశ్వస్వరూపంలో కూడా అనంతంగా పెరగాలి. దినదినం జ్ఞానం పెరగాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఒక మైండ్ మన శరీరం మాత్రం పెరిగి జ్ఞానం పెరగకపోతే ఈ సమాజంలో మనం బ్రతకలేము. ఈ మర్రి పనులను ఏ విధంగా వాడాలో ఇప్పుడు మీకు చెప్తాను. ఆ పనులు ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను. ఇగో ఇవ్వేనండి ఆ మర్రి పనులు చూడండి. ఇందులో మన ఈ మర్రి పనులకు మేడి పనులకు దగ్గర పోలికలు ఉంటాయండి. వాటికి వీటికి పురుగులు ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ ఇవి ఆరోగ్యాన్ని కాపాడే సూక్ష్మ జీవాలు. ఇవి అంటే ప్రకృతి లోపల ఎన్నో సూక్ష్మ జీవాలు ఉన్నాయి. మన శరీరం లోపల ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ఎంత ఇంపార్టెంటో మన శరీరానికి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ మర్రి పనులు కూడా అంత ఇంపార్టెంటే. చిన్నలను ఎంతో అభివృద్ధి చేస్తాయి ఇవి. కానీ వీటి నేను ఒక పండు తింటాను చూడండి. ఇప్పుడు మీరు ఈ పండు ఎంత శక్తివంతమైందంటే ప్రపంచంలో ఈ పంచభూతాల యొక్క కలయికల లోపల ఎంత శక్తి ఉంటుందో అగ్ని నీరు భూమి ఆకాశం ఇవన్నీ ఎట్లున్నాయో మనకు శక్తినిచ్చేటి ప్రకృతి. ప్రకృతి లోపల 1000 సంవత్సరాలు బతికే చరిత్ర మర్రి చెట్టుకు ఒక్కదానికే ఉంది, వేరే ఏ చెట్లకు లేదు. చెట్లలో చరిత్రలో గుడి వేయన్లు, గూబ వేయన్లు, మర్రి వేయన్లు, సర్భం వేయన్లు అని చరిత్ర రాశారు. మరి అంతటి శక్తి మర్రి చెట్టుకు ఒకటి ఉన్నది. మర్రి చెట్టు ఊడలేసుకుంటూ పెరుగుతూనే ఉంటుంది, ఎకరాలకు ఎకరాలు విస్తరిస్తుంది ఒక మర్రి చెట్టు. వేరే ఏ చెట్టు, మర్రి చెట్టు నీడ కింద ఏ చెట్టు బ్రతికిన చరిత్ర కూడా లేదు. కానీ మర్రి పనులు వాడిన వాళ్ళకు అది ఈ మర్రి చెట్టు యొక్క పంచాంగములు పనిచేస్తాయి. ఆకులు పనిచేస్తాయి, ఏర్లు పనిచేస్తాయి, అంటే ఊడలు ఇప్పుడు లేత ఊడలు, చెక్క మర్రి చెక్క పనిచేస్తుంది, మళ్ళీ మర్రి చిగురులు పనిచేస్తాయి, మర్రి ఏర్లు లోపల భూమిలో ఉన్న ఏర్లు వేరు మళ్ళా అవి పనిచేస్తాయి. ఇప్పుడు నేను అన్నింటిని ఉపయోగించాను వైద్యశాస్త్రంలో. ఈ పండును ఒకటి తింటాను చూడండి, మీరు మంచి టేస్ట్ ఉంటుంది, లైట్ పులపులుపు. ఈ మర్రి ఆకులతో కూడా చాలా వైద్యం ఉందండి, ఆకులు ఇలా ఉంటాయి మర్రి ఆకులు. ఈ మర్రి చెట్టు లేనిది ఎంత పెద్ద యాగం కూడా జరగదు. మర్రి ఊడలు, మర్రి సమిదలు, నీకు సప్తశతండి హోమం కూడా చేయబడదు. ఎంత పెద్ద హోమం చేయాలన్నా, ఎంత పెద్ద యాగం చేయాలన్నా ఈ మర్రి చెట్టు యొక్క ఊడలు ఇంపార్టెంట్. ఊడలు సమిదలు ఈ మొత్తం తినేసండి. ఈ పండ్లను చిన్నపిల్లలకు ఏ విధంగా వాడాలంటే ఇవి ఆదివారం రోజు కానీ సోమవారం రోజు కానీ చెట్టు దగ్గర పోయి చెట్టుకు నమస్కరించండి. ఓ ప్రకృతి దేవత, ఈశ్వర, ఇవి మా చిన్నపిల్లోడికి ఎదుగుదల ఆగిపోయింది, ఆయనకు ఎదుగుదల వచ్చే విధంగా మాకు చెయ్యి భగవాన్ తండ్రి అని మొక్కాలి. మీకు చెట్టుకు మొక్కి ఇలాంటి పనులన్నింటి ఒక 5 కిలోలు ఏరుకోండి, అక్కడ చెట్టు దగ్గర కింద ఏరుకొని అవి తీసుకొచ్చి నీడ కిండబెట్టి మొత్తం దంచి పొడి చేసి ఉంచుకోండి. పొడి చేసి ఉంచుకున్నాక ఒక గ్లాసు ఆవు పాలు తీసుకోవాలి, గ్లాసు లోకల్ ఆవు పాలు. ఇప్పుడు కొందరు ఇళ్ళల్లో అసలు ఆవు పాలు దొరికినప్పుడు ఏం చేయాలి, ఒక ఆవును 1-20 వేలు పెడితే ఆవు దొరుకుతుంది. కానీ మనకి ఎదుగుదల అంటే 1 లక్ష రూపాయలు పెట్టినా మెడిసిన్లు దొరకాయి బయట. ఒకవేళ దొరికినవి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఈ మర్రి పాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. పూర్వం నుంచి మేము తింటూనే ఉన్నాం వీటిని. కోతులు బాగా తింటాయి, కోతులు గట్టిగా ఉంటాయి. ఈ చెట్టుకు నుంచి ఆ కుమ్మకాయ కుడతాయి. వాటి ఒక్కసారి దృష్టి ఒక్కడ పడ్డదంటే
ఆ పండును గాని దేన్ని గాని అది ఎత్తుకుపోయేంతరు ఊకోదు. కోతులను చూసి నేను చాలాసార్లు ఆ కోతులు ఆ పండ్లను మా ఇంటికడ జామ చెట్టు ఉండే ఆ జామ చెట్టు అది ఒకరోజు చూసి మళ్ళీ మూడు రోజుల తర్వాత చెంపి తిన్నది. అంత జ్ఞానం ఉంటుంది కోతుల లెక్క. ఈ మర్రి పండ్లు ఎక్కువ తింటాయి. అవి మర్రి పండ్లు ఉంటే ఈ నరాలలో కూడా శక్తినిస్తుంది. నీడక్కడి నుంచి పొడి చేసి పొడి చేసిన పౌడర్ను ఆవు పాల ఒక 3 గ్రాముల పరిమాణం పొడిని ఒక గ్లాసులో వేసించుకోవాలి. గ్లాసులో వేసించుకొని ఒక గ్లాసు పాలను కాగబెట్టాలి. కాగబెట్టి అందులో నాగుబోతు పొడి కానీ అంటే మిశ్రీ కడ చక్కెర కానీ మన లేదంటే చక్కెర కానీ వేసి మరిగినాక ఈ గ్లాసులో పోయాలి. గ్లాసులో పోసినాక వేడి పాలే పోయాలి మరిగిన పాలే ఈ పౌడర్లో. కానీ ఈ పౌడర్ను మరిగించద్దు. మరిగిన పాలను తీసి ఈ పౌడర్లో పోసినాక ఒక 5 నుంచి 7 నిమిషాలు ఆగండి కలిపి. అది ఉబ్బిపోతుంది పౌడరు. ఈ పౌడర్ ఉబ్బిపోయిందంటే ఇళ్ళకు శక్తి ఉత్పత్తి అవుతుంది. అంటే జిన్ శక్తి అనేది మనిషికి అభివృద్ధి చేసేటువంటి శక్తి ఇందులోకి వచ్చేస్తుంది. జిన్ అనే శక్తి మనకు వచ్చేసి ఈ జీన్స్ అనేది మనకు ఈ పాలు తాగిన వెంటనే మనకు మెదడు లోపల ఉన్నటువంటి శక్తిని ప్రేరేపిస్తుంది. మెదడును ప్రేరేపిస్తుంది అభివృద్ధి. మెదడు నుంచే పెరగాల మనిషి అనే వ్యక్తి. ఈ మూలాధారం నుంచి 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు నటి ఇట్లా మనం సాగిపోతున్నట్టు మెల్లగా అలాంటి శక్తి మన ఒంట్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇలాంటి పొడిని ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పొడి ఎవరైనా తాగొచ్చు. పెద్దోళ్ళు వాడచ్చు, చిన్నోళ్ళు వాడచ్చు, అందరు వాడచ్చు దీన్ని. కానీ ఈ చిన్నపిల్లల లోపల 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు అయిపోయినాకనే స్టార్ట్ చేయాలి ఈ పండ్ల పొడిని. ఈ విధంగా చేయండి. ఒకవేళ మాకు పాలు దొరుకుతలేవు అన్నప్పుడు 15,000 20,000 పడితే లోకల్ అవి దొరుకుతుంది. అలాంటి తోటి తెచ్చుకొని ఇంటికాడ పెంచుకోండి. ఇంటికి కూడా ఏమైనా అరిష్టాలు ఉంటే పోతాయి. ఈ పొడి వాడిన వాళ్ళందరూ అభివృద్ధి దశలో ఉండరు. ఇప్పటి వరకు ఈ పొడి నేను వాడిచ్చాను. మీరు వాడుకుంటే మీకు కూడా సులువుగా ఎదుగుదల చిన్నపిల్లల్లో ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.